భయమ్మా మైక్రో సింగర్స్ ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళందరికీ 10,000 శరణార్థి బిడ్డ బాగుండరా ఈ అల్ల కుమ్రక్క ఎవరిని తోలుకొని వచ్చిందో ఏ బుడ్రకాన్ని పట్టుకొచ్చిందా అంట అని ఎదురు చూస్తున్నారు కదా బిడ్డ పట్టుకొని వచ్చిన బుడ్రకాన్ని పట్టుకొని వచ్చిన పెద్ద మనిషిని పట్టుకొని వచ్చిన గంగపుత్ర నరసింహరావుని పట్టుకొని వచ్చిన బిడ్డ తమ్ముడు ఏమి గొంతు ఏమి పాటలు ఏమి రాతలు అబ్బబ్బబ్బబ్బబ్బా బోనాల పండుగలు వచ్చినాయంటే తమ్ముని పాటలు వినబడతాయి అయ్యప్ప స్వామి పూజలు అవుతున్నాయంటే చాలు తమ్ముని పాటలు వినబడతాయి ఆయననే రాసుకుంటాడు ఆయననే వాడతాడు వాయబ్బ 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 ఎంత మంచి గొంతు ఆ తమ్ముని పట్టుకొని వచ్చిన బుడ్రకాన్ని కూడా పట్టుకొని వచ్చిన రా ఇద్దరికి తాకలాట పెట్టాలి కదా తమ్మి నరసింహ ఏం ఉన్నాడు 10,000 శరణార్థి తమ్మి నమస్తే కుమ్రాక నమస్తే బాగుండవా బాగున్నాము నీవు తెలివని మనిషి అంటూ ఉండదు నీ పాట తెలివని మనిషి అంటూ ఉండడు ఇంకా ఇప్పటి జనరేషన్ కూడా నువ్వు తెలవాలి అందరికీ తెలవాలి అంటాను నేను నీటి దాకా తీసుకొని వచ్చినా సంతోషం వా బుడ్రకాను బాగుండవా పంచుకుంటావా ఆ బావన కుమ్రాక బావన నాకేందే విందాకున్న హైదరాబాద్ దాకా హైదరాబాద్ మా నర్సింగ్ అన్న అనుకున్నాక నాకేందే నమస్తే గుల్సామి నమస్తే నమస్తే ఎట్లా మంచిగా మంచిగున్నాడుగా ఫుడ్డగా నాలాగానే ఉన్నాడు సూర్యుని ఇక దూరం కెళ్ళి అమ్మో దూరం లేకుంటాడు ఇక నరసింహ ఈరోజు చెప్తున్నా నరసింహరావు నీ మనసులో ఏ మనిషి అయినా తన మనసులో మాటను బయట పెట్టాడు కదా బిడ్డ ఈ ఎల్ల నీ మనసును ఓతాన పెట్టినా నిన్ను ఓతాన పెట్టి నీ మనసేం మాట్లాడుతుంది నువ్వేం మాట్లాడతావు ఎవరే పాటలు పాడతారు ఏంది అనేది మొత్తం ఇవాళ జనాలకు తెలుస్తుంది నేను కొన్ని దాచి పెడతా నా మనసు బయట పెడితే అందుకే కదా అందుకే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి ఇద్దరు గొల్లెం పెడతా అందరు చెప్పేటట్టే ఉన్నావు అందరికి చెప్తా తమ్మి జాగ్రత్తగా ఉండాలి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఎత్తే కూర్చున్నాడు చూడు అమ్మో ఆయన సంతోషం చూడాలి నిన్నుక పెడతాడో నువ్వు అన్నుక పెడతావు సూతు నరసింహ మరి నీదే ఊరు నీ ఊరేంది నీ పల్లె ఏంది మీ అమ్మ ఏంది నాయన ఏంది ఒక్కసారి చెప్పు బిడ్డ నేను హైదరాబాద్లో ఖైరతాబాద్ తెలుసు కదా పెద్ద వినాయకుడు తెలుసు పెద్ద వినాయకుడు గుర్తుపడతారు అవును పెద్ద వినాయకుడి దగ్గర ఉంటా అయితే నేను మామూలుగా 10వ తరగతి కాగానే చదివినావు డిజైనింగ్ ఆర్టిస్ట్ గా ప్రగతి ఆర్ట్ పెయింటింగ్స్ లో చేసేవాడిని 275 రూపాయలకు నా మొదటి సాలరీ అవును నా జీతం అవును అప్పుడు చేసేవాడిని చేసుకుంటూ 90ల అయ్యప్ప మాల వేసిన 1999 అయ్యప్ప మాల వేసిన 19 సంవత్సరాలు మాల వేసిన నాకు వేరే ఊహ తెలియదు ఇంకా ఊహ తెలిసినప్పటి నుంచి అయ్యప్పలోనే ఉన్నా అయ్యప్ప లాకనే మైండ్ నాకు పాట తెలియదు పాట తెలియదు పాటలు ఎలా రాయాలో తెలియదు పల్లె అంటే తెలియదు చరణం అంటే తెలియదు అప్పట్లో పాడుకుంటూ పోయింది మామూలుగా చిన్న డప్పు పట్టుకొని అయ్యప్ప పూజలు కూర్చొని ఇంటి అప్పుడు పూజలు ఇంటికి పెద్ద పెద్ద అయ్యాయి కాదు చిన్న చిన్న పైసలే లేదు ఇంట్లో 10 మంది మాలేసుకుంటే 10 మందిని పిలుచుకొని పూజ చేసుకొని ఎంతవరకు వినబడితే అంతవరకే భజన మేము చిన్న చిన్న బుక్కులు అయ్యప్ప బుక్కులు దొరికాయి ఇక అందులో ఉన్న పాటలే మా ఇష్టం వచ్చిన బాణీలు పాడుకుంటూ ఏదో భజన చేసుకుంటూ పోయేవాళ్ళం అట్లా ఉన్నప్పుడు సిటీలో పూజలు ఎక్కువ పెద్ద పూజలు అయ్యాయి కదా 5-6 అయ్యేవి పల్లెటూరు చిక్కడిపల్లి పూనో గండిపేట మాల వేసుకుంటే కన్నేస్వామి 5 పూజలు అటెండ్ కావాలని మా గురుస్వాములు చెప్తుండే కాబట్టి ఏలా 40 రోజులలో ఒక 5 పూజలన్నా చేయాలనే తపన మాకు ఉండేది అప్పుడు జరిగేవి కాదు ఇంట్లో పూజలే పెద్ద పూజలు జరిగేది కాదు పెద్ద పూజలకు వెళ్తే పెద్ద పెద్ద కళాకారులు వచ్చి పాటలు పాడేవి స్టేజ్ పైన కింద కూర్చునేది వాళ్ళు పాడితే మీరు సపాటు కొట్టేవారు ఆ తర్వాత అయితే పెద్ద పూజలు పెద్ద పూజలు ఇంట్లో పూజలకు అయితే మేమే వాడుకునేది మీరు మీదే వాడుకునేది వాడుకునేది అయితే మాకు నా గురుస్వామి అంజయ్య గురుస్వామి అని నేను మాలేసుకుంది మాత్రము మన సోమాజిగూడ అయ్యప్ప టెంపుల్ మురళి గురుస్వామి నాకు మొట్టమొదటి మాలేసింది అరుణ్ గురుస్వామి సనత్ నగర్ అయ్యప్ప టెంపుల్ ఆయన ఇప్పుడు
తెలుగులో ఇరు రాష్ట్రాలలో తెలుగు అని మనుషులు ఉంటారు. స్వాములు మాల వేసుకున్న కదా స్వామిని మన ఇరు రాష్ట్రాల్లో ఒక దేవుళ్ళ చూస్తారు. ఆయన చేత ఫస్ట్ మాల వేసుకున్నా. ఆ తర్వాత నుంచి నాకు 28 సంవత్సరాలు మురళీపురి స్వామి మాలేసిండు. 28 సంవత్సరాలు మురళీపురి స్వామి మొత్తం 29 సంవత్సరాల నుంచి వేస్తున్నా. అంజయపురి స్వామిని నా గురుస్వామి. శబరిమల యాత్రకి ఎలా వెళ్ళాలి, అయ్యప్ప స్వామి గురించి మొత్తం చెప్పిండు. ఆయనే నాకు నేర్పించి మొత్తం చూపించి నేర్పించి. ఆయన ఏం చేసినట్టే ఆయన వారాజుగూడలో ఉంటుండే. అరే మంచి పాడుతున్నావు కదా అని ఆ వారాజుగూడలో కొంచెం చిన్న చిన్న పూజలు అయితే నన్ను తీసుకెళ్ళి అక్కి కొనిచ్చి భజనలు చేసేవాడి. నేను వాడిపించిండా? ఇక అప్పటి నుంచి అక్కడనే బాగా వాడేది. తమ్మి మొదట నీ జీవితంలో నీ గొంతు విప్పి పాడిన సమయం ఎప్పుడు తమ్మి? ఎప్పుడు వాడినావు? 95లో ప్రోగ్రామ్ వచ్చింది పాడనికే. పాడనికే అదే వచ్చింది పెద్ద పూజ. పెద్ద పూజ పడి పూజ. మా భార్య అన్నపూర్ణ ఆమెతో నాకు మాట ముచ్చట అయ్యింది. ముచ్చటైనా వాళ్ళ ఇంటి ముందే పూజ పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు అప్పుడే అత్తగారు వీళ్ళే పూజ వచ్చింది. మా మామ రికమెండేషన్ చేసిండు అనుకో. వాడుకేసారి పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు. చంద్రమౌళి గురుస్వామి అని, ఓం నరసింహరావు అన్న అని, గోళకిరికి కృష్ణ అన్న అని, అంతా పెద్ద పెద్ద భజన మాటలు. నాకు స్టేజ్ లేదు. మొత్తం మీద మొదటిసారి అట్లా వాడిపించండు మీ గురువు మంచి పాట అయితే వాడిపించండు. నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా తమ్మి, మరి అత్తగారు ఇల్లా పోయినవు పెళ్లి కాకముందే మాట అయినాక పెళ్లి కాకముందే గుళ్ళో పాట పాడడానికి పోయినవు. పోయినప్పుడు వాళ్ళ ఇంటి ముంగల్నే నువ్వు పోయినాక మరి నీ పిల్లం ఎట్లుండదు, మీ అత్త ఎట్లుండదు, మీ మామ ఎట్లుండదు, నీ బామ్మార్దులు ఎట్లుండదు ఒక్కసారి పొట్టని అడుగుతారు. నిన్ను అడిగితే నువ్వు నిజాలు చెప్పు. పొట్టి అని అడుగుతాను. నా మనసు అంటున్నావు కదా, నా ఉన్న లేనివన్నీ నా ఇజ్జత్ ఇత్తడి కొమ్మరకతోని ఉన్నది ఉన్నాడు చెప్తా. మా నర్సింగ్ అన్న ఎట్లా ఉంటాడు అట్లా ఇంటికాడ బయట ఇట్లా అన్ని చెప్తా. అయ్యి ఇజ్జత్ ఏం తీస్తాడు చూడు. మరి అదే కదా మనిషికి మనసుకు యుద్ధం అంటేనే ఇది. ఏ ఇజ్జత్ ఏం తీస్తేనే మంచిగా చెప్తా. ఏ మంచిగా చెప్తా మా అన్న ఇజ్జత్ చెప్పు. మంచోడు మా అన్న, మా అన్న ఎట్లా మంచిగా ఉంటాడు అదే చెప్తా. ఓకేనా చెప్పు. ఆ ఎల్లా నువ్వు పాట పాడుతుంటే నీ పిల్ల వచ్చి చూసిందా? కొమరాకారి దండం పెడతామని అడగకు. స్వామి మాల మీద ఉన్నప్పుడు చాలా నిష్టం ఉంటాడు. పెద్ద గురుస్వామి పేరు పెద్ద ఉన్నది. ఆయన గురించి అట్లా మాట్లాడొద్దు. ఏ తప్పే మనం మనం ఒకటి ఏ పరువు తీసుకోదు. ఉడర్ ఖాన్ చెప్పు చెప్పు చెప్పు. అఫ్జల్ ఖాన్ అందరూ మా గురుస్వామి సునికిని వచ్చారు. ఓ అమ్మో తల్లి తల్లి నగస్తున్నారయ్యా. ఆకో నువ్వు నరసింహ నాకు తెలిసి మీ మామ ఎప్పుడైతే రికమెండేషన్ చేసి వాళ్ళ ఇంటి ముంగల్ని పాట అన్ని నీ చెవులో పడ్డదో అప్పటి నుంచి పాట మీద కన్నా నీ పిల్లల మీద సోకి ఎక్కువ ఉంటుంది. నీకు మాల వేసుకుంటే అట్లా ఉండదు. వచ్చి చూస్తుంది కంటే పడాలి ఊరందరు కంటే ఉండదు. కానీ మనం ఆగదుడు మాల వేసుకున్నావు అక్కడ చూడదు. దేవుని చూసుకుంటే నువ్వు దేవుని చూస్తావు. ఆమె ఎవరిని చూడాలి? అన్నపూర్ణమ్మ ఎవరు చూస్తున్నావు? విడరక నువ్వు చెప్పకరా నాన్న ఎవరు చూస్తున్నా నువ్వు చెప్పకు. ఇక చెప్పొద్దు కానీ ఆమె కూడా చూస్తుంది. అన్నపూర్ణమ్మ కూడా కూర్చొని ఆరోగ్య కూర్చొని ముసి ముసి నవ్వుతుంది. ఇక మా కుర్సామే అక్కడ చూస్తలేడు కానీ ఇగో బుడరకా నేను చెప్తున్నా, నువ్వు దండం పెట్టినా మొక్కినా ఏడ్చినా తుడిచినా నీ నరసింహ కడుపులు ఉన్నాయని చెప్పాలి. సరే సరే తమ్మి ఇంకో మాట, నాకు ఇష్టమైన పాట తెలుగు ప్రజలందరికీ కేరళ తమిళనాడు ఏడ పోయినా అయ్యప్ప స్వామి ఎంత దూరం ఉన్నాడో అంత దూరంలో అందరి నోటి వెంట వచ్చి ఒక పాట ఒకటి ఉండదు నీది. నాకు ఎంత ఇష్టం అంటే కంటికి పుట్టాడు ఏడుస్తా తమ్మి ఆ పాట వింటే. అంత మంచి పాట మా నర్సయ్య నోటి వచ్చిందమ్మా. ఎట్లా రాసినావు ఎట్లా వాడినావు పచ్చ పచ్చని చెట్టురా నిజంగా నర్సయ్య ఆ పాట ఎట్లొచ్చింది నీకు ఆలోచన రాతమని? ఆ పాట గురించి చెప్పాలంటే తమ్మి ఆ పాట మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ పల్లె వచ్చింది. పల్లెవ ముందల నాలుగు లైన్లు వచ్చినాయి. పల్లె వెంట నాకు అప్పట్లో తెలియదు అది పల్లె వంటని కూడా తెలియదు. నాలుగు లైన్లు రాసుకున్నాం. మేమే పోతున్నాం. స్వామి బండి నడిపిస్తున్నాం. ముందు వెనుక నడిపిస్తున్నా వెనుక నేను కూర్చున్నా కూర్చున్నావు. పోతూ పోతూ ఉంటే ఏదో చిలుక గుర్తొచ్చి పచ్చ పచ్చని చిలుక చిలక అని ఒక పాట స్టాక్ గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత దాని చిలక బాగుంది వచ్చింది
చెట్టు మీద కూర్చుంది కూర్చున్నది దాని నోట్ల ఆ చిలక నోట్ల అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం వినబడుతుంది నాకు చిలక నోట్ల నీకు అనిపించింది అంతవరకు వచ్చింది తర్వాత ఏం రాయాలి నాకు అర్థం కాలేదు నేను అది వదిలేసిన వేరే పాటలు పాడడం రాయడం నడిచిపోయింది రికార్డింగ్ అవుతున్నాయి ఇప్పటికి రెండు సీడీలు వచ్చినాయి నాయ మార్కెట్లో జ్యోతి అని తర్వాత మూడో సంవత్సరం అప్పటి మూడు సంవత్సరాల తర్వాత ఈ పాట కంప్లీట్ చేద్దాం ఎలాగైనా కానీ ఎట్లా అని ఇంకా రాతమా అనుకున్నాను అర్ధరాత్రి పూటనే ఎక్కువ పాటలు వచ్చాయి ఒంటి గంటకు రాత్రి నాలుగింటి వరకు నిద్ర ఉండేది కాదు ఒకసారి పాట వచ్చిందంటే నిద్ర వచ్చేది కాదు అట్లా వచ్చినప్పటి వాటినే పచ్చ పచ్చని శిలకర తమి ఆ పాట మా అందరి కోసం మళ్ళీ ఒక్కసారి నేను నోట వింటాను అప్పుడు ఇష్టమైంది చాలా పేరు తెచ్చింది సామికే ఇష్టమైంది అది అది నా అదృష్టం అనుకుంటా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా నిజంగా తమి ఓకేనా రైట్ సార్ పచ్చ పచ్చని చెట్టురా చిట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేలరా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చిట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేలరా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చిట్టు మీద రామశిలకరా చింతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా ఒక్కానొక్క రోజున చిలక నా చింతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఆకుల్లో తల పెట్టి వెక్కి వెక్కేటింది చా పచ్చని చెట్టురా చెట్టు పైన చిలక గోరింకలైనా ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి చింతలేక చెట్టు పైన చిలక గోరింకలైనా ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి పట్టి ఆ జంటను పోయవాడు చూచెను చిలకమ్మను చూసి విల్లు ఎత్తి పెట్టెను అది చూచి చిలక కట్టు వచ్చేరా కోరింక కంటికి గాయమైనాదిరా కోరింక కంటి చూపు చిలకకు కరువయ్యేరా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేలారా స్వామినామమే పలుకురా శ్రీ స్వామినామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేలారా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా గాయమైన గోరింకకు అన్ని తానైనది తన కంటితోనే లోకాన్ని చూపుచున్నది రామచిలక ఒకనాడు స్వామి పూజ చూచెను పూజలోన గురు స్వామి మహిమలెన్నో చెప్పెను నడవలేని వారు కొండ నడిచి వెళ్ళారని మాటరని వారు పాట పాడుచున్నారని చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేలారా స్వామినామమే పలుకురా శ్రీ స్వామినామమే పలుకురా పచ్చ పచ్చని రామశిలక స్వామి మాల వేయమని నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుకున్నది మండల వ్రతమును మరువక చేతునని తన ఇరుముడిని నా తల మీద ఉంచమని పట్టియా రామశిలక స్వామి మాల వేయ
పచ్చా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేరారా స్వామినామీ పలుకురా శ్రీ స్వామినామీ పలుకురా పచ్చా పచ్చని చెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేరారా స్వామినామీ పలుకురా శ్రీ స్వామినామీ పలుకురా పచ్చా పచ్చని మంచి పాట పాడించినందుకు నిజంగా నీకు హృదయపూర్వక ధన్యవాదాలు కొమ్మలక్క. నాకెందుకురా, నీకు చెప్పాలి తమ్మి, నిజంగా గుండెలా నరాలు కదులుతున్నాయి తమ్మి ఈ పాట వింటే. సంతోషమే. ఎక్కడ శిష్యను ఎక్కడ తీసుకుపోయినావు, ఏడు దాకా పోయింది గోరింక కోసం మండలి బాబా, నీ చేతి వెంట ఆ పదాలు ఎట్లొచ్చినాయో, నీ ఆలోచన ఎట్లొచ్చిందో. అయ్యప్ప రాయించిండు నిజంగా తమ్మి, ఏం లేదు ఇలా అంత అయ్యప్పించిన భిక్ష. ఆయన నమ్మినావు కాబట్టి ఈ రోజు ఇంత మంచి బతుకుతారు. ఉండొచ్చు నిజంగా తమ్మి, ఉండొచ్చు. ఆయన ఎవ్వరు నాశనం కాదు. అంత ఎన్ని సంవత్సరాలు అయ్యా తమ్మి ఇప్పటికి మాలేవా? 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల నుంచి మాలేస్తున్నావు. 90 నుంచి వేస్తున్నా. 90 నుంచి వేస్తున్నావు. ఈ రోజు డేట్ వరకు గుడ్డరు కాను ఏడుస్తున్నాడు సార్. మంచడు రా, నీకన్నా మంచడు నాయన పాటినగానే నీ ఒక్కడ వా లోకమే ఏడుస్తున్నది. లోకమే ఇగో నాకంటేనే నీళ్లు తిరిగినాయి. మంచి వాడిండా? సూపర్ వాడిండే మా గురుస్వామి. ఆయన కంఠమే కంఠం. ఆ సరస్వతి వచ్చి ఆ కంఠంలో కూర్చొని పాడుతున్నట్టు ఉంది. మా అన్న గొప్పగా పాడతాడు, సూపర్ పాడతాడు. మరి ఈ పాట తర్వాత బుడర్కాంతో కూడా ఒక పాట పాడిద్దాం. ఏ తప్పకుండా. ఏ పాట పాడిద్దాం? ఏం పాట అంటే ఒక తిన్న భారతదేశం కోసమో హిందుత్వం కోసమో ఒక పాట పాడి. అరే పుడితే పుట్టాలి హిందువుగా. హిందువుగా నీ ఇష్టమైన పాట. నాకు మంచి పేరు తెచ్చింది ఇండియా లెవెల్ల భారతదేశం మొత్తంలో. తెలుగు రానోళ్ళకు కూడా నచ్చినటువంటి పాట పుడితే పుట్టాలి హిందువుగా. ఆ పాట నువ్వు రాసినావు? నేనే రాసి నేనే పాడినా. అయితే నీ నోటి వెంట నేను నినాదలుచుకోలేదు తమ్మి, మా బుడ్డరకాన్ నోట వెంట వింటా నేను. నావాడే కదా, మనసే కదా. నీ మనసు అయినా కూడా నువ్వు ఎట్లా వాడతావు, నీ మనసు ఎట్లా వాడతావు నేను చూడాలి కదా. పరువు నిలబెట్రా బాబు. అమ్మో ఎమోషనల్. నాకు ఇట్లా రోషం వస్తుంది ఆ పాట వింటుంటే. నాకే నేను రాసి ఈ పాట నేను రాసిందా అనే డౌట్ నాకే వస్తుంది. అలా మంచి పదాలు పడ్డాయి శివాజీ, అలా తల్లి శివాజీ బొట్టు పెట్టి పంపింది. తమ్మి ఒక్కసారి బుడర్కాన్ ఆ పాట పాడినాక వాళ్ళు నేను కలి ఇన్న తర్వాత దాని గురించి మాట్లాడుకో. అయ్యా కానీ మొదలుపెట్టు, ఎగరాలే చూడు, దుమ్ము దులపాలే. పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాలి. అరే బలి 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 బజరంగి, జై బోలో జై బోలో బజరంగి, బలి 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 బజరంగి, జై బోలో జై బోలో బజరంగి. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, ఉండెల నిలబర రాముని రూపం, ఉండెల నిలబర రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, కుండెల నిలబర రాముని రూపం, కుండెల నిలబర రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం. అరే గుడినే కట్టాలిరా రామయ్యది, రుణమే తీర్చాలిరా జన్మభూమిది, గుడినే కట్టాలిరా రామయ్యది, రుణమే తీర్చాలిరా జన్మభూమిది. తూటాలు ఎదురైన తల్వారు ముందు నడవరా, శ్రీరాముని గుడి గట్టెదాకని దురబోకురా. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా.
జెండా చేతిలో పట్టు మంతుని జెండా చేతిలో పట్టు హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉంది రా మనకు తమ్ముడా పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉంది రా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారు పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యూతన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే తూటాలు ఎదురైన తల్వారు ఎన్నున్నా తూటాలు ఎదురైన తల్వారు ఎన్నున్నా అరే తూటాలు ఎదురైన తల్వారు ఎన్నున్నా తల్లి మాట జవదాదని శివాజీలా గుడి గట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే ఎంత ముద్దుగా వాడిండు అబ్బా బుడ్డరకాను తమ్మి నువ్వు అన్నట్టు చేతికున్న రోమాలు నెక్కవరుసుకున్నాయి తమ్మి చెప్పలేదు ముందే చెప్పిన తమ్మి నా పరువు నిలబెట్టినవరా నాయన నువ్వు అన్నట్టు నిలబెట్టినా సూపర్ వాడిను సూపర్ వాడిండి ఏ మాట కావండి అయ్యో ఆయన ఎదురుడు చూడు ఆయన ఎదురుడు చూడు బుడ్డరకాను తమ్మి నరసింహ బుడ్డరకాను ఎంత బాగా వాడినా రాసింది మాత్రం నీ చేతు నీ రాత తమ్మి మరి ముందుకు ముందే ఊహించి రామ మందిరం కట్టాలి రామ మందిరం పోవాలి తిరిగి రావద్దు అటే పోవాలి పుడితే భారతీయుడిగానే పుట్టాలి హిందువుగానే పుట్టాలని అంత మంచి పదాలు ఎట్లా రాసినవు ఇక ట్రెండ్ నడుస్తుంది నేను రాసినప్పుడు మంచి ఊపు నడుస్తుంది ఊపు నడుస్తున్నది ఇప్పుడు అది నేను రాసినందుకు మరి ఇప్పుడు మొన్న మోదీ గారు కూడా వెళ్ళడం జరిగింది అవును భూమి పూజ చేసిండంట సుప్రీంకోర్టు కూడా అవును ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరికి ఆమోద ముద్రంగా ఇప్పుడు మనం రామ మందిరం కట్టుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అవును తమ్మి మన మోదీ గారు కూడా వెళ్ళారు మొన్న అవును అది నేను రాసినందుకు నా జన్మ ధన్యం అనుకుంటా ఆ రామ మందిరం ఎప్పుడు కడతారా అని అనుకుంటున్నా కట్టండి తమ్మి ఇప్పుడు కట్టినా ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం చేసుకొని రా నేను కూడా వస్తా తమ్మి నువ్వు కూడా రావాలి రా వంటకాడవు నువ్వే పాటకాడవు నువ్వే ఆటకాడవు నువ్వే వంటకాడవు నువ్వే మంచిగా రామవారి దర్శనం చేసుకొని వస్తాం మన జన్మ ధన్యం తమ్మి నువ్వు వంట బాగా చేస్తావా బుడ్డరకాన్ బాగా చేస్తాడా ఇక నేను చేస్తా అని చేసినట్టేగా కాదు అయ్యా అంటే నీ మనసులో ఎట్లుంటుంది అబ్బా దీన్ని కొండి పెట్టాలనా అబ్బా ఇలా కొండి పెట్టాలనా అని నీకుంటుందా ఆయనకుంటుందా నేను వండేటోని ఆ లోపల ఉండి బాగా ఎక్కటోడాడు ఎక్కటోడు మంచిగా కోటి కూర తలకాయ కూర మరి అన్నపూర్ణమ్మ పేరులోనే అన్నపూర్ణమ్మ ఉంది అన్నపూర్ణమ్మ ఉంటుంటుందా ఇంట్లో నువ్వు అంతవా మా భార్యనే ఉంటుంది ఆదివారం రెస్ట్ ఇయ్యాలిగా ఆదివారం ఆడేళ్ళకి సెలవు సెలవు ఇయ్యాలి నేను రంగంలో దుంపుతా మొత్తం బాసాన్ని కూడా దుంపుటవా నా బిడ్డ ఉంది మంచిగా బిడ్డ దుంపుతుంది ఆమె దుంపుకుంటుంది ఇల్లు అంతా చూసుకుంటారు పొయ్యి కాడ పోయి అన్ని కట్ చేసి పెడతారు అన్ని తయారు చేసి పెడతారు మాస్టర్ లాగా గంటి తిప్పారు మంచిగా ఉంటుంది తమ్మి మరి ఎప్పుడన్నా నీవు అన్నపూర్ణమ్మ కసబీస్ అనుకుంటారా టీకలు ఆడుకుంటారా నేను అడవదు అనే పెళ్ళమ్మ కూడా తర్వాత నీకు తెలియదా ముసలిని ఎంత సాధించి నువ్వుకురయ్యా నాజోలు ఎదుగు తీస్తావు గీడ ఎవడ చూస్తే వరకు బుడ్డరకాన్ నిజంగా చెప్పు మన అన్నపూర్ణమ్మ మన నరసింహను కొడుతుందా మన నరసింహ అన్నపూర్ణమ్మను కొడతాడా నాకు చెప్పాలి అలా బయట పడాలి కొట్లాడన్నా వాళ్ళిద్దరికా
ఎప్పుడు ఉండదు, ఎప్పుడు మంచిగా నవ్వుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉంటారు. ఇట్లా మా సార్ ఆల్మోల్ ఎప్పుడు ఉంటారు అట్లా ఉండనే ఉండరు. ఒక దోస్తుల్లాగా ఒక స్నేహితుల్లాగా వాళ్ళ ఇంట్లో ఆనందమే ఆనందమే. ఇగో మనిషికి మనసుకు యుద్ధం జరిగిందా లేదా, కుమరక్క మాట నిలబెట్టుకున్నదా లేదా, అబద్ధం ఆడద్దు నా మాట నేను నిలబెట్టుకున్నా ఏమంటారు నిజంగా. ఇవాళ మనసుకు మనిషికి యుద్ధం పెట్టినా ఏనుగంత మనిషికి ఎలుక పిల్లంత మనసుతో మనసుతోటి కొట్లాట పెట్టినా తాకలాట పెట్టినా ఇంట్లో ఏం జరుగుతాయి చెప్పించుకున్నా ఆడిపించినా పాడిపించినా మళ్ళా మనసుకు మనిషికి యుద్ధంతో మీ ముందరికి వస్తుంది. మీ కుమరక్క మైక్రో సింగర్స్ చూస్తూనే ఉండుండ్రి, సబ్స్క్రైబ్ చేయండి రా మీకు దండం పెడతా, సబ్స్క్రైబ్ చేయండి గంటవేలు కొట్టుండ్రి, ఎప్పుడెప్పుడు ఎవరెవరితోటి ఏమేం చేస్తున్నా అన్నీ మీ ముందరికి వస్తాయి. ఏం చెప్తున్నా పోయిరా పర్లే బిడ్డ.